ఏపీలో రామరాజ్యం నడుస్తుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ చంద్రబాబు టీడీపీ మావోయిస్టులు టెర్రరిస్టుల కంటే డేంజర్ అన్నారు. జగన్ సర్కార్ 55 దేవాలయాలకు జియో ట్యాకింగ్ చేసిందని సీసీ కెమెరాలు ఏర్పాటుతో దేవాలయాలను పరిరక్షిస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మతం ఆధారంగా బీజేపీ బలపడాలనుకుంటోందని మతాన్ని రెచ్చగొడుతుందన్నారు. దేవాలయ ఘటనలో దోషులు ఎవరైనా అది బీజేపీ జనసేన టీడీపీ ఆఖరికి వైసీపీ ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. జగన్ ను అస్థిరపరచాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. టీడీపీని బీజేపీలో కలపాలని సలహా ఇస్తున్నారని ఏపీలో బీజేపీ రథయాత్ర అంతా ఓటు రాజకీయ కోసమేనన్నారు. ఇలాంటి వాళ్ళు ఆంధ్రరాష్ట్రం ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక నామ్ సెంటర్ రెగ్యులేషన్ పెట్టి ఒక పాలసీని ఏమో ఇంప్లిమెంట్ చేసి చక్కగా సర్దిద్దేస్తున్నారే. నేనే ఒక ఎగ్జాంపుల్, కనకమాల టెంపుల్కి అక్కడ ఉండే కోర్టు వెంకటేశ్వర టెంపుల్కి ఈ టెంపుల్స్ అన్ని కూడా ఒక 6 టెంపుల్స్ తీసుకుని వెళ్తేనేమో 14 కోట్లు శాంక్షన్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నీ దగ్గర ఫైల్ నేను తీసుకొని రాలేదా చంద్రబాబు నాయుడు? నువ్వేమేం చేసావా? హిందూస్ ముస్లింస్ పట్టుకున్నటువంటి అంగడి దెబ్బ ఏమో ఇష్యూ ఏమో 4.5 ఎకరాలు అన్ని ఎకరాలతో అదేమో ఎన్క్రోచ్మెంట్ అయిపోయింది. గత ప్రభుత్వం ఏమో 10 ఎకరాలు ఏమో మధురవాడ ఇచ్చింది, అది మళ్ళీ రివోక్ చేసి ఆ ఫైల్ ఏమో అప్పు చెప్పండి అని చెప్పేసి నీ దగ్గర ఫైల్ ఎన్నిసార్లు పెట్టుకుంటూ రాలేదు. ఏ హిందూ ముస్లింస్ అప్పుడు నీకేమో కనిపించలేదా? వాళ్ళ తగు నీకు కనిపించలేదా? తగులు లేని ఫ్రీ ఆంధ్ర రాష్ట్రం చేయడానికి నీకేంటి 10 ఎకరాలు తీసుకు నీకే సొలిపోయాడు. నాకు అర్థం కావట్లేదు, నీదేమని ఇచ్చేస్తావా? మీరేమని ఇచ్చేస్తావా? బీజేపీకి వాళ్ళ ఫుట్ ప్రింట్ పెంచుకోవాలని చెప్పి ఒక తాపత్రయం ఈ రాష్ట్రంలో, అది ఎప్పటికీ నెరవేరదు. ఎంత నీట్ అండ్ క్లీన్ గవర్నెన్స్ జరుగుతున్నప్పుడు వారికి ఒకటే ఒకటి ఐడియాలజీ, పార్టీ ఐడియాలజీ ఒకటే ఏంటంటే రెండు, ఒకటి ఆవు రెండోది ఏమో హిందుత్వం. నేను సవాంగా చెప్తాను ఇప్పుడు ఇంకొక మాట కూడా సార్ నేను సలహా ఇస్తాను. ఇప్పుడు హిందుత్వం మీద టెంపుల్స్ మీద పడ్డారు, తర్వాత ఆవుల మీద కూడా పడతారు మీరు. మన ఇప్పుడు ఆవుల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వానికి. లించింగ్ మోబక్లసీ బీజేపీ వెపన్ ఒకటే. ఏ రాష్ట్రంలో చూడండి వాళ్ళు మొదట అడుగుపెట్టేది లించింగ్. ఆఖరికి చనిపోయిన ఆవులకి స్కిన్ తీస్తారన్నమాట. అది ఒక కమ్యూనిటీ ఉంది, అది మన భారతదేశంలో. అటువంటి వాళ్ళని కూడా మొబక్లసీ వెళ్ళి చావుబాధలు బాధి చంపేశారన్నమాట యూపీలోని అలాంటి రాష్ట్రాలన్నీ కూడా. అది ఒకేసారండి అలాంటి లించింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమో కన్విక్టెడ్ అయిన వాళ్ళేమో సన్మానం చేశారు బీజేపీ వాళ్ళు, చేయలేదా? సరే ఇప్పుడు లించింగ్ కూడా రావచ్చు, ఆఖరికి మొబక్లసీ రావచ్చు. ఆవుల్ని స్లాటర్ చేసి ఇదిగో ఈ వైసీపీ చేసిందని చెప్పేసి ఇప్పుడు చెప్పి ఇలాంటి వాటి రావచ్చు. దయచేసి నేను అధికారి సవాన్ గారి మీరే వారిని ఐ రిక్వెస్ట్ యూ, ఐ అపీల్ యూ, సీ దట్ సచ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్. ప్రికాషనరీ మెథడ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి సీసీ క్యామ్స్ ని కూడా ఇమీడియట్ గా అన్ని దగ్గర కూడా చేసి పెట్టి ఎవరైతే దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా యూ హావ్ టు కర్బ్ విత్ ఐరన్ హ్యాండ్స్ అని చెప్పేసి నేనైతే సలహా ఇస్తా ఉన్నాను.